నది రోడ్లో ఒక అమ్మాయితో 10 మంది మగాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఒక్క మగాడైనా నిజాయితీగా అడుగుతాడా అని చూస్తున్నా. నిజంగా దెబ్బలాట కాదు. ఈ అమ్మాయి నేను వీళ్ళంతా జనచైతన్య నాటక సంస్థకు చెందిన వాళ్ళు. ఇప్పుడు మేము చేసినంత నటనే. రోజు మన కళ్ళ ముందే కనిపిస్తున్న మన ఇంటి ఆడపడుచులు ఇన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారో ఇన్ని అవమానాలు పాలవుతున్నారో మీ ముందు ఒక వీధి నాటకంగా వేసి చూపించబోతున్నాం. త్రేతాయుగమవగానే రాముడు పోయాడు, కానీ రావణుడున్నాడు. ద్వాపరయుగమవగానే భీముడు పోయాడు, కానీ కీచకులున్నారు. పాత రామాయణాలు భీమాయణాలు చూసేదే ముందులేండి, నిత్య కామాయణాలు భామాయణాలు మళ్ళీ మళ్ళీ చూడండి. మగవాడిని నేను, మీసమున్న మగవాడిని నేను. మగవాడిని నేను, మగువల్ల పగవాడిని నేను. ఆడదంటే అందమైన బొమ్మ, ఆడదంటే అందమైన బొమ్మ. నేరాడుకుంటుంటే సృష్టించాడు ఆ బ్రహ్మ. మగవాడిని నేను, విషముళ్ళ మగవాడిని నేను. నేను అయినా కానీ పరమ దరిద్రుణ్ణి నేను. నా కళ్ళకి శక్సాకల్లి అసలేంతకి తీరదే మరి, ఇరుగు పొరుగు ఇళ్లల్లో ముద్దు గుమ్మలు ఎవరైనా ముద్దా బాబుతుంటే చాలు. అర్రకిటికీలకి ఆ కట్టెళ్ళకి ఎరవేసి కరువుగా చూస్తుంటాను. మగవాడిని నేను, మిసమున్న మగవాడిని నేను. చూసిన ఆ బోతుని నేను, పచ్చి పౌరం బోకుని నేను. రోడ్లు పార్కులు హాళ్ళు గుళ్ళు పస్తాపులు నా చిరునామా. ఎదురవకుండా ఉంటూ దాపో సింత బోక చిలకమ్మ. కనిపించినంత మేర సక్సరే చూపుతో దాగున్న దేహమంత నీలి ఊహతో. కొరుక్కు తింటుంటే అమ్మ తరించిపోతా నా జన్మ. మగవాడిని నేను, నిజమున్న మగవాడిని నేను. మగవాడిని నేను, నిజమున్న మగవాడిని నేను. సీజన్ టికెట్ కొంటాను, ప్రతి సిటీ బస్సు ఎక్కుతాను, ప్రతి చూసుకుంటాను, లేడీస్ మధ్య సర్దుకుంటాను. ముందు జనం వెనక జనం, రైట్ జనం లెఫ్ట్ జనం, అందరికి థ్యాంక్స్ అంటాను. అందినంత వేడి రుద్దుకుంటాను. మగవాడిని నేను, మిసమున్న మగవాడిని నేను. విమల కమల లీలా సరళ, అవ్వో ఎంత కళకళ.
వెళ్ళలేకుంటే ఆఫీస్ అయ్యో ఎంత బెల్ల బెల్ల బల్ల కింద నుంచి వాళ్ళ కాళ్ళు టైపు మిషన్ మీద వాళ్ళ వేళ్ళు వీలైనప్పుడు వాళ్ళ బొళ్ళు ఇవే కదా నాకు ఇష్టమైన పళ్ళు మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను పెళ్లి చూపులకు వచ్చాను పెట్టినవన్నీ మెక్కేశాను పెళ్లి చూపులకు వచ్చాను పెట్టినవన్నీ మెక్కేశాను పొట్టు పొడుగు మెచ్చాను ఎంతొస్తుందో లెక్కేశాను అడిగితే బాగోదేమో గాని కన్యేనా అనుకున్నాను అయితే నేవరే పెట్టాగైనా చూకి తీయిస్తాను అప్పుడే ఓకే చేస్తాను కట్నంగా నీ తేడా వచ్చే కిరసింతో అంటిస్తాను మగవాడిని నేను నిజమున్న మగవాడిని నేను అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి ఆలితోటి కలిసి కాస్త కాలు బయట పెడితే చాలు అడ్డమైన వాడి కళ్ళు నా భార్య మీదే వాళ్ళు ఎట్టా కాపు కాయాలి ఎట్టా కాపు కాయాలి అయ్యో అయ్యో ఏం చెయ్యాలి మొగుణ్ణయ్యాగా కర్మకాలి పని పాటు లేని ప్రతి పెదవ నా పెళ్ళాన్ని చూసి పళ్ళి కిలిస్తే పొళ్ళు మండుతుంది ఒక పక్క కానీ ఇంతలోనే పక్కనున్న పడుచు పిల్ల పైట దారి మనసులో ఆగుతుంది అటు పక్క మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను మగవాడిని నేను మిసమున్న మగవాడిని నేను ఆ కుర్రోడు ఎంతో ప్రయోజకుడు అనుకున్నాను. నమస్కారం. ఇలా వీధిలో నాటకాలు ఆడుకుంటూ తైతెక్కలాడే మనిషికి నమస్కారం. నమస్కారం. ఉద్యోగం సడువు అద్దెలా కడతాడు. నమస్కారం. ఏమిటప్పుడు నువ్వేం మాట్లాడవు? ఏం మాట్లాడానన్న, దారి పొడవునా నువ్వే మాట్లాడుతున్నావుగా. ఏమండో శాంతమూర్తి గారు, ఊళ్ళో నుంచి రావడం? కాదు, అడవిలో నుంచి. ఏం ప్రశ్న అయ్యా దరిద్ర ప్రశ్న? నువ్వు రామ్మా. జడ్కే నీచే గీదడ్ క్యా కర్ రహా హై, చెట్టు కింద గుంట నక్క ఏమి చేయుచున్నది, అంగూర్ కే లియే దేక్ రహా హై, ద్రాక్ష పండ్ల కోసం గుడ్లు మిటకరించుచున్నది, గీదడుకో అంగూర్ మిలా క్యా, నక్కకు ద్రాక్ష పండ్లు దొరికినవా. ఏంటి ఇంత దెబ్బ కొట్టావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? సూర్య నమస్కారాలు చేస్తున్నా. ఈ వేళప్పుడు ఇక్కడ నువ్వు సూర్య నమస్కారాలు చేస్తున్నావు? నీ ఆడపిచ్చి నాకు తెలీదు. ఏమిటమ్మా ఆయన అంటున్నారు? అమ్మా, ఇందాకేం జరిగిందో తెలుసా? బట్టలు కొందామని నాన్న షాపులోకి వెళ్ళారా? ఆ షాప్ అతనితో గొడవ పెట్టుకున్నారమ్మా. నాన్నెప్పుడు అంతేగా. అసలు ఏం జరిగిందమ్మా? ఏముంది? ఆ షాప్ అతను చీర 600 రూపాయలు చెప్పాడు, నాన్నేమో 150కి అడిగారు. పైగా వాళ్ళ మీద కేకలు. ఇంతలో ఎవరో నాన్న జబ్బులో పర్సు కొట్టేశాడు. అయ్యో, పోతే పోనీండి, మీలో మీరు కుమిలిపోకండి, ఆ విషయం మర్చిపోండి. ఓషి సొంటమఖమా, నాలో నేను కుమిలిపోయేది మొదలుపడేది పరుసుల గురించి కాదే, పైనున్న శివుని గురించి. అమ్మమ్మమ్మమ్మో, అవే మాట్లాండి. పైనున్న దేవుడు గురించి అంతంత మాట్లాడతారా? లెంపలేసుకోండి, లెంపలేసుకోండి. నా లెంపలేసుకోండి కదే, నీ లెంపలు వాయించాలి. పైనున్న శివుడు అంటే కైలాసంలో ఉన్న శివుడు కదే, మన ఇంటి మీద నా సేవా కొరడు గురించి. ఏమైంది? ఇంకా ఏమైందంటే, నువ్వేక పైన అతనికి అధిగమని రికమెండ్ చేసింది. ఆ కుర్రాడు బుద్ధిమంతుడాగా ఉన్నాడండి, ఎంఏ పాస్ అయ్యాడండి, గారి గుడ్డండి గగ్గర పాస్ అయ్యాడు. ఇప్పుడు ఏమైందో చూడు. అయితే ఇప్పుడు ఏమైందండి? వాడు వీధి నాటకాలు ఆడుకునేవాడే. అయ్యో, మరి ఇన్నాళ్ళు ఆ మాట చెప్పలేదు ఏమిటండి? ఆ నాటక మీద మన కాలనీలోనే వేస్తే మనందరూ వెళ్ళి చూసేవాళ్ళం కదండి. పెళ్లి కాకముందు ఎప్పుడో మా నాన్నగారు తీసుకెళ్లారు శ్రీకృష్ణ తులాభారం నాటకానికి. అయితే నువ్వు ఒక్కడే చూసావా? మేము చూస్తాం, తీసుకెళ్ళనా? తెలిసిందే కూడా మాట్లాడకండి, వెధవ కాగ్గోలా మీరు మీరే చదువుకోండి, వెళ్ళండి. వీధి నాటకాలు ఆడుకునేవాడు ఉద్యోగం చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, మన అదే కడతాడు. నాన్నా, వీధి నాటకాలంటే నువ్వనుకుంటున్నట్టు జనం ఊసిపోక చూసుకునే సోది నాటకాలు కాదు. కళలు ప్రజల కోసమే, వాళ్ళని చైతన్యం చేయడం కోసమే అని చెప్పేవే స్ట్రీట్ ప్లేస్. ఇంతకీ జనం బాగా వచ్చారండి అక్కడికి. అబ్బో, ఎంతమంది వచ్చారు! ఆహా,
అయితే మరి నాటకాలంటే ఇష్టం లేని వారు మీరెందుకు వెళ్ళారండి ఆ నాటకానికి? తప్పులు ఎన్ని వారు తమ తప్పులు ఎరగరు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఆ పాట మానేసి వేరే పాట చదువు. ఏమన్నా రా, మన హిందీ పాట నేర్చుకుందాం. దానికి ఎందుకమ్మా హిందీ? నీకంటే మీ బామ్మ బొంబాయి మగుడు చూసింది, నీకు హిందీ కావాలి. అయితే గీత, నువ్వు బొంబాయి వెళ్ళిపోతావా? అవును, మా బొంబాయి మగుడు చూసి షాదీ కానుంది. అయితే నేను నీతో బొంబాయి వస్తాను. అలాగే. ఆంటీ వసంత హై అందర్. అంటే వసంత లోపల ఉందా అని. ఉందమ్మా, లోపలికి వెళ్ళు. మా మమ్మీకి హిందీ రాదు. చూసారా, ఆ పిల్లకి బాంబేలో ఉన్న సంబంధం మాట్లాడింది వాళ్ళ బామ్మ. పైగా భాష రాకపోతే ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని హిందీ భాష కూడా నేర్పిస్తోంది. మీరు ఉన్నారు, నలుగురు ఆడపిల్లలున్నారే, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి, సంబంధాలు ఎక్కడి నుంచి తేవాలి అని ఒక్కసారి ఆలోచించారా? ఏదైనా చెప్తే నీకేం తెలుసు నీకేం తెలుసు అంటూ కోపం తప్ప నీకింకోటి తెలీదు. అసలు మా వంశం అంటే ఏమనుకున్నావు? నలుగురు కాదు కదా, 40 మంది ఆడపిల్లలున్నా భయపడాల్సిన పని నాకేం లేదే. కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయటం, అయ్యో మా ఆడపిల్లకి సంబంధం దొరకలేదని బాధపడటం, మా ఇంట వంటలేదే, మా కుటుంబంలో ఆడపిల్లలు దొరికితే చాలు సిరికల్సి వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. మా వంశంలో బోళ్ళ మంది ఉన్నారా పిచ్చి మహా, ఏం జరుగుతుందో చూడు. లేదైతే తలుపు తీయొద్దన్నారు నాన్న. ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. శివా, శివా, కోపంతో మా నాన్న ఫ్యూజ్ తీసేశారు. అరే క్యారేజ్ తెచ్చావా? నేను హోటల్లో కడుపు నిండా తినేసి వచ్చానే. అయ్యో తినొచ్చావా? ఎంత పని జరిగింది? వంకాయ కూర, ములక్కాయ రసం, ఎంత రుచిగా ఉన్నాయో. దేనికైనా ప్రాప్తి ఉండాలి. అయ్యో పర్వాలేదులే, ఎలాగో తెచ్చావు కదా, అడ్జస్ట్ చేసుకుంటాలే. అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకులే, తీసుకెళ్తాను. ఏమైంది? ఏం లేదు, బ్రెడ్ బ్రెడ్ చీమలు. చీమలేంటి, బ్రెడ్ ఏంటి? అది ఆకలి. ఆకలా? ఆకలి వేస్తుంటే నువ్వు చీమలు తిందామని. ఆకలి వేస్తే చీమలు తింటారా? చిచి చిచి, చీమలకు ఆకలి వేస్తుంటే నువ్వు బ్రెడ్ తిందామని. చాలా పడాయి, తిను తినొచ్చట తినొచ్చట. అలాగే. ఇక్కడ ఏం చేస్తున్నావు? చూస్తున్నా. చూడమేగా, అర్ధరాత్రైనా నీ బుద్ధి పొనుచుకున్నావు కాదు కదా? అప్పకే ఈ కుర్రాడికి నిద్ర లేచినట్టు లేదు. అమ్మాయి హేమంత బాత్రూంలో కాసి వెయిటింగ్. ఇదిగో వర్ష, చూడమ్మా ఒక్కసారి పైకి వెళ్ళి ఆ శివాని రమ్మనమ్మా. చెప్పను, శివ అంకుల్తో నేను పచ్చికొట్టాను. పచ్చికొట్టావా? పోలేమ్మా, ఈ ఒక్కసారికి పట్టుకొట్టి వెళ్ళి చెప్పమ్మా. అంపులు కూడా కట్టేశాడే వసంత. మిమ్మల్ని కాదు సార్, నేను చదువుకుంటున్నాను. మీ చొక్కా వెనక చిరిగి ఉన్నది. సంతోషించండి. అక్కా జా రే హే, మీరు ఎక్కడికెళ్తున్నారు? మీ డబ్బింగ్ గొడవతో చంపుకో, ఏదో భాషలో మాట్లాడు. ఎక్కడికెళ్తున్నారు? విమెన్స్ కాలేజ్ లో లెక్చరర్ పోస్ట్, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. మరి వాళ్ళ తుగ్లక్ సామ్రాజ్యం గురించి హిందీ పాఠం చెప్తా అన్నారుగా. వస్తున్నానండి. ఇంకా పాఠం ఎందుకులే, తుగ్లకే వచ్చాడుగా. అబ్బాయి శివా, మెట్లు అక్కడ చచ్చిపోతున్నాను. ఇన్ని మెట్లు ఎందుకు కట్టిస్తారో బుద్ధి లేకుండా. నువ్వేగా కట్టించావు? నేనే కట్టించలేదు, కట్టించడం లేకున్నాను. అయితే మెట్లు నేను మేడ కొనలేకపోయావా? చెప్పచ్చా?
అలాగే నేను వెళ్తున్నా దిగేటప్పుడు జాగ్రత్త అద్దయ్యా ఏం కర్మకి పడిందయ్యా నాకు నేను నీ గిల్లా దిగించి నువ్వు ఎప్పుడు వస్తావో అని నీకోసం కాపలా కాసి స్నానం కూడా చేయకుండా నీకోసం ఎదురు చూసి ఏం కష్టం వచ్చి పడిందయ్యా నాకు ఇదిగో బాబు ఒక్క పని చేయి దయచేసి ఇల్లు ఖాళీ చేయి ఎవరైనా అద్దిచ్చే వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాను అలా కాదండి రెండు రోజులు మొత్తం ఇచ్చేస్తాను ఏమిటేంటి ఎప్పుడు లేని రెండు రోజుల్లో మొత్తం ఇస్తావా ఏం బాబు ఏమన్నా చిలక దోషం చేపించుకున్నావా కాదండి మాస్టర్ గారికి లెక్చరర్ జాబ్ ఆరాహాయ్ ఏమిటేంటి మాస్టర్ గారికి లెక్చరర్ జాబ్ ఆరాహాయ్ ఆరాహాయ్ నాకెందుకు లెక్చరర్ జాబ్ నాకెందుకు ఇదిగో శివా ఆఖరిసారి సీరియస్ గా చెప్తున్నాను ఇవాళ సాయంకాలం లోపల నువ్వు అద్దిచ్చావా సరే సరే లేదా నీకు ఆ లెక్చరర్ జాబ్ ఆరాహాయ్ కాదు నువ్వు మొత్తం సామానంతో సహా బయటికి జారాహాయ్ నన్ను అమ్మ నిన్ను అర్జెంట్ గా లోపలికి రమ్మంటాను అర్జెంట్ గిర్జెంట ఎందుకు డబ్బు నాకు నేనేడు సంటాను నువ్వు రామ్మ అల్లరి పిల్ల మహాప్రసాదం పుట్టించుకో మూడు నెలలు అద్దెవాలి అనవసరంగా ఈ జులై కురాడికి శివా గారు అద్దె మొత్తం ఇచ్చేసారు నాన్న ఇచ్చేసాడా మరి ఆ సంగతి చెప్పేటమ్మా ఏంటమ్మా ఈ కాలనీ కొత్తలా ఉన్నావి అవునండి నిన్నే కొత్తగా వచ్చావు ఏ ఊరు మంది ఉండండి ఉన్నాన్లే ఏ ఊరు మంది ఉండండి ఉన్నాన్లే ఎవరు మంది ఉండండి భీమవరం దగ్గర ఊరు ఉండియా సంపేవు పో అదేటండి ఇయ్యాలప్పుడు పళ్ళు దొంతున్నారు నేనంతేలే నోటి పరిశుభ్రత కోసం నా పేరు మాస్టర్ జీ ఈ కాలనీ మొత్తానికి రొమాంటిక్ కింగ్ ని అంటే ఏంటండి అదంతేలే ఏంటి మరి అదేటండి బెస్ట్ తో పళ్ళు దొంతున్నారా పళ్ళతో బెస్ట్ దొంతున్నారా అబ్బా నీకు ఇంకా అర్థం కాలా ఓ నువ్వు కొత్త కదూ మీ ఆయన ఏం చేస్తుంటాడు కోచండి కోచా ఏం కోచ్ స్లీపర్ కోచా ఏసీ కోచా కాదండి స్టేడియం లో బాక్సింగ్ కోచ్ అడిగో చూడు చెల్లెమ్మ ఈ కాలనీలో నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకు వెళ్ళొస్తానే వెళ్ళొస్తాను చెల్లెమ్మ ఇది సరి చెప్పారా గేడి తర్వాత అది బయటకు వచ్చాడంటే ఖాళీ కొట్టాను ఇంట్లో కూర్చుంటే చదువు కేటవాడి ఇది సరి చెప్పాలి మీకు బుద్ధి ఉండక్కర్లా గేడు తెరవద్దంటే తెలుసా కోపం వస్తే చాలు కళ్ళు కనబడవు మీకు పొద్దు లేచి దగ్గర నుంచి గేట్లు మూసున్నాయా లైట్లు వేసున్నాయా ఇదే గొడవ ఇదిగోండి కాఫీ సరే చెప్పినా బుద్ధి లేదు కదా ఆ గేటు తెరవద్దు తెరవద్దు అంటే తెలుస్తారు అసలు చెప్పిన మాట ఒక్కసారి కూడా విన్ను అంతా తండ్రి పోలిక నా పోలిక అయితే ఎప్పుడో బాగుపడేవారు అసలు ఈ గేటు ఎప్పుడు తెరిచి వస్తుందని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకండి అసలు తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాలట ఎందుకంటే ఇంటికి వచ్చే లక్ష్మి తలుపులు మూసుంటే వెళ్ళిపోతుందట తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటే లక్ష్మీదేవి కాదు లక్ష్మీనారాయణ కృష్ణ గెటప్లో వస్తాడు కన్నం వేయటానికి గేటు తెరవద్దు తెరవద్దు అంటే తెరుస్తూ ఉంటారు బుద్ధి లేకపోతే సార్ శివ ఉంటే నిల్లిదేనండి ముందు ఆ గేట్ పోయి అయితే శివ ఇక్కడే ఉన్నాడండి ముందు గేట్ పోయి అలాగే
శివా ఇల్లు ఫస్ట్ క్లోజ్ దట్ గేట్ మూస్తాం సార్ శివా ఉన్నాడో లేడో గేట్ మూస్తావా లేదా ఇనకండి బాబు బీపీ మనుషులు ఉన్నాడు శివా ఉన్నాడో లేడో చెప్పకుండా పోయడే ముసలోడు మెంటలా ఒరేయ్ చంద్ర హలో శివా ఈలే అన్నమాట ఈలే సామాన్ తీసుకుని బైక్ వచ్చేయ్ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందిరా నువ్వు ఇక్కడే ఉంటావుగా పర్మనెంట్ గా సెటిల్ అవుదామని ఇక్కడికే వచ్చాను మంచి పని చేశావు ఒరేయ్ శివా ఇంత అందమైన అమ్మాయిలు ఉన్నాయి ఈ కాలనీలో రూమ్ ఎలా సంపాదించావరా నీ టేస్ట్ కూడా మారినట్టుంది నోరు మీద అలాంటి మాట్లాడితే నాకు నచ్చమని తెలుసుగా అయితే నువ్వు ఇంకా మారలేదన్నమాట పూర్ ఫెలో ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా లైఫ్ ని లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే ఆడవాళ్ళని ఎలా చూడటమా సర్లే గానీ నా దగ్గర 500 రూపాయస్ నోట్ ఉంది ఓ 25 రూపాయస్ ఉంటే రిక్షాకి ఇచ్చి పంపించేరా ముప్పై రూపాయలు ఉన్నాయి 5 రూపాయలు చేంజ్ ఉందా పర్వాలేదురా లగేజ్ మోసుకుని వచ్చాడుగా నువ్వు తీసుకెళ్ళి బాబు ఉంటాను బాబు ఒళ్ళంతా చిరాగ్గా ఉందిరా స్నానం చేయాలి బాత్రూమ్ ఎక్కడ ఉంది బాత్రూమ్ ఇక్కడే ఉంది కాకపోతే నీళ్లు మాత్రం కింద ఉన్నాయి గేట్ మొయమని అన్నిసార్లు అడిచారా తెరిచే వెళ్ళాడు బుద్ధి లేదు కింద బాత్రూమ్ ఉందా ఉంది అయితే పర్లేదు అక్కడే లాగించేస్తాను లేదా అప్పుడు కానీ ఇంటి వనరా కర్ర పుచ్చుకోడు ఎవడు ఆ గేట్ కీపరా గేట్ కీపరా అదేరా మడత కుర్చీ సిట్టింగ్ పర్సన్ అవును ఆ గుడి సంగతి నాకు వదిలేయి జస్ట్ ఆయన వీక్నెస్ ఏంటో చెప్పు చాలు అదేం కుదరదు చంద్రశాసనుడు కాకపోతే ఏజ్ కొద్దిగా కీళ్ళ నొప్పులు మరి అలా చెప్పే ఆయన తగ్గ నేను చూసుకుంటాగా నమస్కారం సార్ ఇందాక నమస్కారం పెట్టావుగా మళ్ళీ ఏమిటి పెట్టేనా మీలాంటి మహానుభావులకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టాలనిపిస్తుంది సార్ నమస్కారం సార్ అలాగా అయితే సరే నమస్కారం బుద్ధిమంతుడు అయ్యా రా లోపల నీ పేరేమిటయ్యా చంద్రం అంటారు సార్ తమరు పేరు సార్ శాంతమూర్తి బాగోలేదు సార్ అవును సార్ మిమ్మల్ని చూస్తుంటే ప్రశాంతమూర్తి అనాలనుంది చాలా బాగుందయ్యా కూర్చో నువ్వేం చేస్తావు మెడికల్ రిప్రజెంటేటివ్ నువ్వు ఎవరో అడగట్లేదయ్యా ఏ పని చేస్తావు అడుగుతున్నా డాక్టర్లకు మందులు ఇస్తూ ఉంటాను డాక్టర్లకి అవును సార్ ఉదాహరణకి మీ కీళ్ళ నొప్పులు అనుకోండి అబ్బా నేను ఒకటే కీళ్ళ నొప్పులతో చచ్చిపోతున్నాను అనుకో ఎలా కనిపెట్టావయ్యా అదే నా స్పెషాలిటీ ఇదిగోండి ఇది కీళ్ళ మీద రాయండి వారం రోజులు నొప్పులు గిప్పులు అన్ని పరారు కొంచెం నాలుగు చూపించండి అబ్బా ఈ ఇంట్లో టంక్ నీళ్ళకి పని ఉండదు అనుకుంటాను కళ్ళు పెద్ద చేయండి ఈటానికి కూడా వాడండి వారం రోజుల్లో ఉక్కు బెండ అయిపోతారు ఆంటీ ఆంటీ రోజు దగ్గుతో బాధపడుతున్నారు అనుకుంటాను లేదు బాబు లేదు దగ్గుతో బాధపడుతున్నారు కదా అంకుల్ అవలేవే మొన్న రాత్రి తగ్గావు మొన్న రాత్రి నేను ఇప్పుడు తగ్గానండి నిద్రలో తగ్గావు ఆంటీ నిద్రగానే తగ్గింది అదేదో పొడి దగ్గి ఉంటుందిలేండి ఏం కాదు తడి దగ్గది ఆంటీ ఈ క్యాప్సిల్స్ ని రోజుకోటి చొప్పున మూడు రోజులు వాడండి అంతా తగ్గిపోతుంది అన్నట్టు టిఫిన్ రెడీ అయిపోయిందా ఎందుకు టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్లు వేసుకోవాలిగా టిఫిన్ ఎప్పుడో రెడీ అయిపోయింది అవునయ్యా నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేతి కదా పాపం టిఫిన్ చేసి అనాల అయిందో ఏమే ఇతని పేరు చంద్రం అని పైన మన శివ ఫ్రెండ్ చూడు బాబు మా పెద్ద అమ్మాయి వసంత మా రెండో అమ్మాయి హేమంత మూడో అమ్మాయి వర్ష నాలుగో అమ్మాయి శిశిరాది శిశిరి ఏమే చూసావా ఆ వినయం విధేయత కుర్రాడంటే అలా ఉండాలి అవును బాత్రూమ్ ఎక్కడ ఉంది అంకుల్ ఎందుకు స్నానం చేద్దామని ఇదిగో పక్కనే ఉంది అమ్మాయి హేమంత పాప బైక్ ఇదిగో బాబు నీ ఇష్టం వచ్చినంతసేపు నీ ఇష్టం బిందులు పోసుకో స్నానానికి ఎక్కువ టైం తీసుకోవడం నాకు అలర్జీ అంకుల్ నాకు ఎంతోసేపు అక్కర్లేదు సింపుల్ గా ఉన్నారు సార్ చల్తీ కనం గాడే ఎవరు పోయా ఇంట్లో పోస్ట్ ఏంటయ్యా ఇన్ని ఉత్తరాలు తీసుకొచ్చావు కాలనీ మొత్తంగా తీసుకొచ్చావా మీ ఆయన గారికే లవ్ పోస్ట్ నేను చెప్పలే నన్ను తక్కువ అంచనా వేయకు ఐఎమ్ ఏ డ్రీమ్ బాయ్ రొమాంటిక్ కింగ్ నీ పని ఏంటిగా ఇక నువ్వు వెళ్ళు అయ్యగారు పండుగ మామూలు ఇస్తానరమ్మా తీసుకెళ్ళు ఏమమ్మో నేను నీకు ఎట్లా కనబడుతున్నా బిచ్చగానే కనబడుతున్నా నా రూపాయటాన్ని ఇస్తున్నావు నువ్వే ఉంచుకో దొరికే పనికొస్తుంది నీచి మడిపోను నీకు పోయే కాలం రాను కాలు చెయ్యి తిన్నగానే ఉంది కదా పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు ఇలా పండగలన్నీ పబ్బాలన్నీ లంచాలు అడిగే బదులు అలా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోరాదు నేను నిజంగా పోషమని అనుకుంటున్నావా మీ ఆయననే నెలకి 500 ఇస్తా అప్పుడప్పుడు ఉత్తరాలు ఇచ్చి పోమన్నాడు ఇది డ్రామా డ్రెస్ ఇప్పుడు పోయి బట్టలు ఉడదీయాలి ఎవరికి ద్రౌపది వస్త్రాభరణం నాటకం ఉన్నది పైసలు ఇవ్వా వనభోజనాలకి కాలనీలో ఆడాళ్ళందరూ వస్తారుగా తప్పకుండా వెళ్ళాలి ఆ
వంకాయ పప్పు గుల్లాడే తెల్ల ఉల్లిపాయ కొరికి చూసే కలుసుకోండి సరుకులోని శృంగారం శ్రీ శ్రీయోల్లేది శ్రీ శ్రీయో చెక్కోడి శ్రీ శ్రీయోల్లేది శ్రీ శ్రీయో చెక్కోడి కాలీఫ్లవర్ కాపురాలు దారింపుతో మార్చకండి మనసుంటే మార్గముడి మరులాడే స్వర్గముడి సమభావం పెంచుకుంటే సుఖభోగం దొరకతుంది సరస్వతి పొద్దుటి నుంచి నరకయాతన అనిపిస్తుంది బాబు ఏం చేయాలో తోచక మీకు కబురు చేశాం ఏమైంది ఏం మందు మింగిందో ఏమో ప్రాణాల మీదకే తెచ్చుకుంది పాపం మందా ఎందుకు ఎందుకేంటి కడుపు తీర్చుకోవటానికి కడుప పెళ్లి చేసుకుంటాను అన్నాడట ఈ పిచ్చిది నమ్మేసింది ఆ సచ్చినోడు మోసం చేసి వెళ్ళిపోయాడు తీసుకెళ్ళు నాయన తొందరగా తీసుకెళ్ళు ఏదన్నా జరగరానికి జరిగితే మా ఇల్లు అద్దెకిచ్చిన పుణ్యానికి మాకు జొట్టు కొట్టుంది లేనుకొని పేడ చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు సైన్స్ ఎంత డెవలప్ అయింది ఎంత గర్భం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఇంత నాటి పద్ధతులు ఉపయోగిస్తారా సీరియస్ ప్రాబ్లమా ప్రాబ్లమే షీఈస్ ఇన్ బ్యాడ్ షేప్ విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి గర్భసంచని క్లీన్ చేయాలి లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం వెంటనే ట్రీట్ చేయండి ఆమె భర్త గాని తండ్రి గాని షూర్టీ సైన్ చేయాలి అప్పుడు గాని మేము ఈ రిస్క్ తీసుకోలేము నేను సంతకం చేస్తాను మీరు ఆవిడకి ఏమవుతారు భర్తనే
గది ఖాళీ చేయి. ఎందుకు ఏమిటి అని అడగొద్దు. గది ఖాళీ చేయటం మంచిది. ఇదేమిటి? ఆప్ గావ జా రహా హై? మీరు ఊరెళ్తున్నారా? ఊరేం కర్మ, ఏకంగా గదే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? మీకు హిందీ నేర్పించలేక. నేను మిమ్మల్ని అడగలేదు. నేను మీకు చెప్పలేదు. చెప్పండి మాస్టరు, ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఎందుకే ఉంది, ఇదేనా నా సొంత ఇల్లా? ఇల్లుగులాలకు ఇష్టం లేకపోయినా అద్దెకున్నాళ్ళకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేసింది అద్దెకున్నా లేక ఖాళీ చేయమన్నారు చేస్తున్నాను. అదే ఇల్లు గల వాళ్ళే ఎందుకు ఖాళీ చేయమన్నారు అని. మన జపాన్ హిందీ వింటున్నారు కదా, ఇల్లు ఖాళీ చేయమనక ఇంకేమంటారు? నేను మీతో చెప్పలేదు. సర్లేరా, సామాన్ సర్దుకోవా? లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ? అవును, ఈ కాలనీ నాకు బాగా నచ్చింది. పైగా శాంతమూర్తి గారు వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్ళడం లేదు. సింపుల్. చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావమ్మాయి? యాలం పాటలు కొన్నాను, ఏం కావాలా? వద్దు, నీ పన్ను కానిచ్చుకో. చీర కనపడితే చాలు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని చెప్పినందుకు కోపర్నికస్ని చంపేశారు. ఎందుకు అనే ప్రశ్నతోనే కలిగిన శాస్త్రజ్ఞానం తరతరాలుగా మనం నమ్ముతున్న అభిప్రాయాల్ని తలకిందులు చేయొచ్చు, అయినా ధైర్యంగా నిలబడి ఆ జ్ఞానాన్ని మానవాళికి అందించాలి. యాపిల్ పండు చెట్టు మీద నుంచి పైకి వెళ్ళిపోకుండా నేల మీదే ఎందుకు పడాలి అని అనుమానం న్యూటన్కు వచ్చినందుకు భూమి ఆకర్షణ శక్తిని కనిపెట్టాడు. 5 ఏళ్ల కుర్రాడు 2 + 2 = 4 అంటే ఒప్పుకోలేదు. ప్రకృతిలో ఏ రెండు వస్తువులు ఒకేలాగా ఉండనప్పుడు ఆ రెండింటినీ ఎలా కలుపుతావనే అనుమానం వచ్చినందుకు ఆ బాలుడు చాలా గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అతను ఎవరు? ఐన్స్టీన్. గుడ్. 2 + 2 = 4. 2 + 2 = 3.999 to ∞, that is 4 అని ఐన్స్టైన్ నిరూపించి సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. ఎందుకు అనే ఒక ప్రశ్న మాత్రం విశ్వ మానవాళికి ఉపకరిస్తుంది. ఓకే, ద రెస్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీకోసం ఎవరు వస్తే స్టడీ రూమ్ లో కూర్చోబెట్టాను. ఓకే. దీని ఆన్సర్ ఇదేనండి? కరెక్టే. చూసావా, నేను చెప్పాను కదా. ఏంట్రా బొత్తిగా నలిసి అయిపోయావు? హలో, నేను చూస్తే నా కంట్లో నలిసి పడినట్టుందిరా. 10 మంది అమ్మాయిలు ఉన్న కాలనీలో నుంచి 1000 మంది అమ్మాయిలు ఉన్న కాలేజీలోకి వచ్చి పడ్డావు. లక్కీ ఫెయిల్ అవరా, ఈ ఛాన్స్ నాకెందుకు దొరకదు? వేరే విధంగా ఆలోచించలేవా నువ్వు? ఓకే, జస్ట్ ఎ జోక్. ఆల్ రాంగ్ పీపుల్ గెట్ ది రైట్ థింగ్స్ కదా. సరే, వసంత వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. వసంతకి బంగారం లాంటి సంబంధం వచ్చిందని ఆనందంతో మురిసిపోతున్నారు. సరే గాని పెళ్లి కొడుకు ఎవరిని అడగవే? ఎవరు? బాగా చదువుకున్నవాడు, అందగాడు, మంచి మంచి లక్షణాలు ఉన్నవాడు. మిస్టర్ చంద్ర, నేనే. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఈ శుభ సందర్భంగా నా ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ ఒక హాట్ పార్టీ ఇస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. నేను రాలేను, పెళ్లికి తప్పకుండా వస్తాను. అబ్బా, మరీ డార్క్ గా ఉంది. అమ్మో, అస్కే పెళ్లికి ఇన్ని పట్టు చీరలే.
అమ్మా ఈ చీరలు అమ్మా అయితే నాకు పెళ్లి చేయమ్మా చీ తప్పు అక్క హలో కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ఉమెన్స్ కాలేజ్ లో జాబ్ అటగా ఎలా ఉంది బాగుంది ఎలా మై జాబ్ ఇది మీకు వెల్సిన అద్దె సారీ కొంచెం ఆలస్యమైంది గీత ఆ రోజు అద్దె కట్టేసింది గీత గీత కట్టడం ఏంటి తన చేతి గాజులు తాకట్టు పెట్టి మరీ కట్టింది నేను సంతకం చేయనంటే చేయను చేయకపోతే ఈ పెళ్లి జరగదు జరగకపోతే పోనీ ఈ పెళ్లి నాకు అక్కర్లేదు యువర్ మీవే ఈ ఇల్లు ఏమన్నా పరాయివాడికి రాయమన్నానా నీ కాబోయే మొగుడికే కదా నా ఇల్లు నా పేరునే ఉంటే నా మొగుడికి వచ్చే నష్టం ఏంటట చూడండి మాస్టర్ గారు మీరే న్యాయం చెప్పండి నా పేరునే ఇల్లు ఉంటే కుదరదట పెళ్లికి ముందే ఇల్లు నాకు కాబోయే మొగుడి పేరు రాసేయాలట కట్నం నాకు కూడా ఇప్పుడే ఇచ్చేయాలట సంబంధం కుదుర్చుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నామండి మేమేం మోసం చేయట్లా కావాలంటే ముసలామిని అడగండి అవును బాబు ముందే ఒప్పుకున్నాను నాకు చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నావే ముందు అనుకున్న కట్నం వేరు మాస్టర్ గారు ఆయన గారికి పెద్ద ఉద్యోగం వచ్చిందట అందుకని కట్నం రేటు కూడా పెంచేశారు ఏమండి అంతే కదండి మరి అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది మంచి జీతం కూడాను పై రాబడి కూడా బాగుంటుంది పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి అయినప్పటికీ మాట తప్పుతామా అందుకే బామ్మగారి దగ్గరికి వచ్చాం ఇల్లు కూడా రాసిస్తే ఈ సంబంధమే చేసుకుంటాం అన్నాం అవును బాబు మనవరాలు సుఖపడుతుందని ఈ సంబంధానికి ఒప్పుకున్నాను ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్పావని ఫోటో కూడా చూడకండి పెళ్లికి ఒప్పుకున్నాను ఇన్ని నేర్చుకోమంటే నేర్చుకున్నాను అసలు విషయం మాత్రం నాతో చెప్పకుండా దాచేశావు ఏం లాయర్ గారు దగ్గరుండి మరీ చేయిస్తున్నారే తప్పదు కదండి ప్రొఫెషన్ ఆ తర్వాత గొడవలు రాకుండా ముందే జాగ్రత్తగా రాసుకోవడం మంచిది కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం రెండు నేరం మీకు తెలీదా కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటున్నారండి ఆ రూల్స్ పెట్టిన వాళ్ళే కోట్లు కోట్లు కట్నాలు తీసుకుంటున్నారు మాకు తెలీదు ఈ క్షణం కంప్లైంట్ చేసి కోర్టుకు వెళితే జైల్లో ఓచం లెక్క పెడుతూ కూర్చుంటారని కూడా మీకు తెలుసా నాకు తెలియగడుగుతాను మాలో మేము ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం మధ్యలో వాళ్ళెవరండి మీ ఊరుకోండి చూడు మిస్టర్ ఇదేం కాని పని కాదు అన్ని చోట్ల జరిగేదే రెండు పార్టీలు ఒప్పుకునే బార్ కౌన్సిల్ నుంచి డిబార్ అవటం మీకు ఇష్టమేనా దీనికి నాకు ఏ సంబంధం లేదు మీరెవరో నాకు తెలియదు వస్తానమ్మా అయ్యో అయ్యో వెళ్ళిపోకండి ఆ మాస్టర్ గారు దండం పెడతాను నిన్నెవరు రమ్మన్నారయ్యా బంగారం లాంటి సంబంధం పాడైంది నువ్వేం చెయ్యాలి కాటి కాళ్ళు చాచుకున్నది అన్ని వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకుంటారు ఈ పిల్ల పెళ్లి ఎలా చెయ్యాలి బామ్మా ఊరుకోవే లోపల పదా నువ్వు నోరు పూయలే కుదిరిన సంబంధం వెనక్కిపోతే నీ మెళ్ళలో తాడు ఎవరు కడతాడే బామ్మగారు మీరేం బాధపడకండి గీత మంచి పిల్ల మంచి మనసున్న మొగుడే వస్తాడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు అలా ఊరుకోవయ్యా నీకే మగాడు ఎన్ని కప్పులని చెప్తావు ఆడపిల్ల బరువు నీకేం తెలుస్తుంది మనవరాలు పెళ్లి చేసి కాశీకి వెళ్లి విశ్వనాథుడి సన్నిధిలో ఉండాలని చాలా ఆశపడ్డది పాపం ముసుల్దాని ముసు నీకు తగకపోదు చాలా తప్పు చేసేవరా శివ నువ్వు అనుకున్నట్టుగా పెళ్లిని జరగడం నేను చూడలేదు కట్నం లేకుండా ఎవరు చేసుకుంటాడు పెళ్లి నువ్వు చేసుకుంటావా కట్నం లేకుండా నేను పెళ్లి అంటూ చేసుకుంటే కట్నం ప్రసక్తే ఉండదు అయితే గీత నువ్వే పెళ్లి చేసుకో గీతకి ఇష్టమైతే తప్పకుండా చేసుకుంటాను గుడికొస్తానని మీ అమ్మ మొక్కుందంట మేమందరం గుడికి వెళ్ళొస్తాం శోభనానికి ముహూర్తం దగ్గర పడింది మీరు అటు ఇటు తిరగడం దిష్టోబుద్ధి కాసేపు ఇక్కడే కూర్చోండి అత్త ఇదేమిటే అత్త పెళ్లి కొడుకులు లేకుండా పెళ్లి కూతుర్ని మాత్రమే గదిలో ఉంచుతున్నారు ఇదేవి శోభనమే ఊసిపుడంకాయ్ శోభనానికి పెళ్లి కొడుకు ఉండాలని నీకెలా తెలిసే ఎలా తెలియడం ఏంటి నేను అన్ని విన్నానుగా శోభనం గదిలో ఎలా ఉండాలో ఏం చేయాలో వీళ్ళు నాలుగు రోజుల నుంచి ప్లాన్లు వేస్తున్నారుగా అమ్మా కలికాలం కలికాలం పదండి పదండి దిగండి ఏం పిల్లలో ఏమిటో చిన్న నోటికి పెద్ద మాట్లాడు నేను గుడికి రాను మీరు గుడికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను నువ్వా తల్లి నువ్వు ఒక్కదారి ఇక్కడ ఉంటే ఊరంతా ఇక్కడ ఉన్నట్టే పదా నడవండి మల్లె పువ్వుల పానుపులో నిద్రని మానుకు
It's an emergency case. Doctor, please save her. Or bleeding. Sepsis laundi. Oh, medical legal case. Police will report raskuna tarvate admit cheskuntam. Doctor garu, please. Doctor garu, amma prana paristhithilo undi. I know that, but I can't help it.
Call the police. No. కుర్రాళ్ళు సామూహిక మానభంగం చేశారంట. ఇంత జరిగాక మిగతా ఆడపిల్లలు పెళ్లి అవుతుందా? రెండో అమ్మాయికి సంబంధం కుదిరిందన్నారు. కష్టమే. వసంత బతుకుతుందంటావా? ఆ ఏం బతుకులే. అమ్మాయిలు ఆగండి, అట్ట అనకూడదు. డాక్టర్లేం పర్వాలేదన్నారు, గాయాలన్నీ మానిపోతాయన్నారు. మీరు ధైర్యంగా ఉండాలి, అందరికీ ధైర్యం చెప్పాలి. అప్పుడే వసంత మీ అందరినీ చూసి తొందరగా కోలుకుంటుంది. చంద్రం ఏమిటి రాయితీ, నువ్వు కూడా ఇలా దిగులు పడితే ఎలా? రావాలా ఎక్కడికి? హాస్పిటల్కి రా. ఇంకా ఏం మిగిలింది నా జీవితంలో? అంతా అయిపోయింది. మై లైఫ్, మై హ్యాపీనెస్ టోటలీ. డోంట్ గెట్ డిప్రెస్డ్. నువ్వు ఇలా ఉంటే వసంత్ ఇంకా కుంగిపోతుంది. మా ఇద్దరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు, చాలదా? నీ బాధ నాకు తెలుసురా. తెలీదు, ఎవరికి తెలీదు. అది అనుభవిస్తే గారు ఎవరికి తెలీదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ రే. బానే ఉన్నాడు, హీ సేఫ్. అమ్మా నాన్న వచ్చారు, రాత్రంతా ఉండి ఇప్పుడు వెళ్ళారు.
చంద్ర ఒక్కసారి వచ్చి పలకరిస్తే బాగుండేది. లేరండి, మా అమ్మాయికి అసలు మగ స్నేహితులు ఎవరూ లేరు. మేము అడిగేది మేల్ ఫ్రెండ్స్ గురించి కాదు సార్, బాయ్ ఫ్రెండ్స్ గురించి. అబ్బాబే, అటువంటి వారు కూడా ఎవరు లేరండి. మరి ఎటువంటి వారు ఉన్నారు? ఎటువంటి వారు లేరు. నేను చంద్రం గారు. మీ మిస్సెస్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా మీకేమైనా ఐడియా ఉందా? లేదు. భర్త కదా, మీ దృష్టిలోకి రాకపోవచ్చు. మా అక్క ఎలాంటిది కాదండి. మీ భార్య నా దొండగులు ఈడ్చుకుపోతుంటే మీరేం చేశారు? గుడ్లప్పగించి చూస్తున్నారా మీరు? అప్పటికి నేను అక్కడ లేను. అంటే మీరు పారిపోయేచ్చారన్నమాట. పోనీ, మీ భార్యను రేప్ చేసిన వాళ్ళు ఏమన్నారా మీరు గుర్తుపట్టగలరా? తెలీదు. ఆ దొండగులు పరిగెట్టడం మిమ్మల్ని ఎందుకు చేప చేశారు? తెలీదు. మీరు వెహికల్పై జర్నీ చేసిన తీరే వేరేమో. అంటే సెక్సీగా ఉండటం, సెక్సీగా మూవ్ అవ్వడం, సెక్సీగా ప్రవర్తించడం. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రమేష్, మేము జర్నలిస్ట్ సార్. వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్. దిస్ ఇస్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దయచేసి మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అది కాదు సార్. ప్లీజ్ వెళ్ళిపోండి. చూస్తున్నావుగా మన చంద్రం పరిస్థితి ఏం బాగలేదు. అవును, మనం ఇక్కడే ఇలాగే వదిలేస్తే వాడి ప్రాణాలు కూడా నిలదేమో అని భయం వేస్తుంది. చాలా న్యూరోటిక్ గా తయారయ్యాడు. ఏం చేద్దాం? మనం చేయాల్సిన పని లేదు. లక్కీగా వాడికే వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. కొద్ది రోజులు అక్కడ ఉంటే క్లైమేట్ మరి వాడు మనుషుల్లో పడచ్చు. వైజాగ్ వెళ్ళిపోతాడా? వసంతం ఇలాంటి సీరియస్ కండిషన్ లో వదిలేసి వాడు మాత్రం చేసేది ఏముంది ఇక్కడ ఉండి? నువ్వున్నావు, నేనున్నాను, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఎవరు భర్తకు సాటిరారు? అవుననుకో, కానీ వాడు వైజాగ్ లో ఉండేదన్నాడు. కొద్ది రోజులే, మళ్ళీ మనసు సరిగానే ఉరుకుల పొరుగుల మీద వచ్చి వాలిపోతాడు. ఊహించలేదు బాబు, ఏ శ్రమ లేకుండా పెద్ద అమ్మాయి పెళ్లి జరిగిపోయింది అనుకున్నాను. హేమంత్గా వాళ్ళ మేనమామ మంచి సంబంధం చూశాడు. ఇంతలో ఈ కొర జరిగిపోయింది. ఆ సంబంధం ఏమవుతుందో ఏమో. అన్ని సర్దుకుంటాయి, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా ఏం ధైర్యంగా ఉండమంటావు బాబు? మా వంశం, పరువు, ప్రతిష్ట అన్నీ నాశనం అయిపోయాయి. ఈ సంఘటనకి మీ పరువు ప్రతిష్టలకి ఏ సంబంధం లేదు. ఆ దుర్మార్గులకు తగిన శిక్ష పడుతుంది. వద్దు బాబు, వద్దు. పోలీసులు, కేసులు ఇవన్నీ గోరు చుట్టు మీద రోగని పోటు లాంటివి. అలా అనకండి. ఇంకో ఆడపిల్ల మీద అగాయిత్యం జరగకుండా ఉండాలంటే నేరస్తులకు తగిన శిక్ష పడాల్సిందే. సంతకం పెట్టమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఆ నలుగురు ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఆధారాలేవి? అదేమిటి? అవునండి, ఆధారాలు ఏమైనా మీరు మాకు దొరకనిస్తేగా ఆ అమ్మాయి కనిపించగానే ఎత్తుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. అంటే సావు బతుకుల్లో ఉన్న మనిషిని ఏం చేయాలి? తీసుకురావచ్చు. దానికి ప్రొసీజర్ ఉంది. మీకు కనిపించగానే మాకు రిపోర్ట్ చేయాలి. మేము వెళ్ళి ఆన్ ది స్పాట్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. దొరికిన క్లూస్ తీసుకుంటాం, అప్పుడు హాస్పిటల్కి వస్తాం. అంతవరకు ప్రాణాలు పోతే పోతాయి, దానికి మేమేం చేస్తాం? ప్రొసీజర్కి వ్యతిరేకంగా వెళ్ళాం కదా. ఓహో, మనిషి కంటే బ్రతుకు కంటే ప్రొసీజరే ముఖ్యమా? ఏంటి,
ఇందాక నుంచి తెగ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు. ఆ అమ్మాయిని తెస్తునుగా దారిలో చచ్చుంటే మర్డర్ కేసులో ఇరుకొని ఈ పాటి బొక్కలో ఉండేవాడివి. అప్పుడు తెలిసేది ప్రొసీజర్ ముఖ్యమో బ్రతుకు ముఖ్యమో. అవునండి, మీకేం తెలుసు, చాలా కేసుల్లో పరిచయం ఉన్న మగవాళ్లే రేపులు చేస్తారు, అసలు ఆడవాళ్లే ప్రొవోక్ చేస్తారు. మీకు తెలియదు, ఎన్ని చూసావో. షటప్ అయితే షటప్. మీ స్టేట్మెంట్ వింటుంటే నాకు అసహ్యం వేస్తుంది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా స్త్రీల మీద ఇలాంటి అర్థం లేని కామెంట్స్ చేస్తున్నారంటే యూ డోంట్ డిజర్వ్ యువర్ ప్రొఫెషన్. మిస్టర్ ఇన్స్పెక్టర్, క్రిమినల్స్ ని పట్టుకోవడం మీ బాధ్యత. వాళ్ళు దొరికి తీరాలి. అవసరమైతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నే కదిలిస్తాను. అమ్మా, వేడ కలలు వస్తున్నాయమ్మా, భయం వేస్తుంది. నన్నతో వెళ్ళవుగా? వెళ్ళదమ్మా. అయితే నిద్రపోతానమ్మా. కన్న బిడ్డకు సేవలు చేయాల్సిన మేము చేయడం లేదు. తోడుండాల్సిన భర్త ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఏనాటి రుణమో ఈ రుణం. వెళ్ళొస్తాను బాబు. వసంత వాళ్ళ అమ్మా నాన్న పిల్లలతో సహా ఊరోదులు వెళ్ళిపోయారండి. అదేంటి, రాత్రి జానకమ్మ గారు ఒక్క మాటైనా చెప్పలేదే. ఈ అమ్మ నన్ను భరించలేక వెళ్ళిపోయారు పాపం. పొరపాటు చేశారు. వసంతం ఓదార్చాల్సిన సమయంలో వదిలి వెళ్ళిపోయారు. హలో మిస్టర్ శివ. ఇన్స్పెక్టర్, ఏమైనా ఆచూకీ తెలిసిందా? లేదు, ఓల్డ్ క్రిమినల్స్ కాదని మాత్రం తెలిసింది. అయినా ఎందుకండి ఈ కేసులు ఇవన్నీ? అంటే అలా సీరియస్ అవ్వకండి. మీరంటే ఈ ఒక్క కేసు చూసి అలా రియాక్ట్ అవుతున్నారు. నా కొద్దిపాటి సర్వీస్ లో ఇన్ని. అసలు ఈ మానభంగం కేసులే చాలా టిపికల్. కేసు కోర్టులోకి రావడానికే 2-3 ఏళ్లు పడుతుంది. అప్పటికి సాక్ష్యాలుండవు. డిఫెన్స్ వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సుమారు 500 కేసులు రిజిస్టర్ అయితే అందులో కోర్టు దాకా వెళ్లేది 300. అందులో శిక్షలు ఎన్ని కేసులకు పడతాయో మీరు ఊహించగలరా? ఓ 20-30. ఇవేవి మీకు తెలియవు. ఊరికే ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. ఈ రేప్ కేసులో ఉన్న తలనొప్పి ఇంకే కేసులో ఉండదు. అంతేనా, ఇంకేమైనా ఉందా? నా అడ్వైజ్ ఏంటంటే ఈ కేసును వదిలేసుకోమంటారు. సరే, మీ సలహాను పాటించాలో వద్దో మీ కమిషనర్ గారిని అడుగుతాను. నేనేదో మీ మంచి కోసం సలహా ఇస్తే మీరు ఎలా సీరియస్ అయిపోతారేంటండి? ఇవాళ కాకపోతే రేపైనా రేపిస్టులు దొరుకుతారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాగా. థ్యాంక్స్. ఏమండి, మీకోసం ఫారెన్సిక్ రావు గారు ఫోన్ చేశారు. మీతో ఏదో పర్సనల్ విషయం మాట్లాడాలట. మీకు నాలాగే ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉన్నట్టుందే. కాయిన్సా? ఎస్, ఎంఓస్ లో మీ కోర్టు ఉందిగా, దానిలో ఈ కాయిన్ మర్చిపోయారు. అందుకే మీకు కబురు చేశాను. లోగడ జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్ లో దీన్ని కొన్నట్టున్నారు. నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? టిప్ టాప్ గా తయారయ్యావు. అసలే రోజులు బాగాలేవు, త్వరగా వెళ్ళి తొందరగా వచ్చే. బుద్ధి పోనుచుకున్నావు కాదు? అవును, ఉత్తరం రాస్తున్నావు ఎవరికి? ఎవరికో ఒకరికిలే. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎవరికంటుంటే? జ్యోతిలక్ష్మికి. నా స్వప్న సుందరి జ్యోతిలక్ష్మికి నీ వీర ప్రేమాభిమాని మాస్టర్ జీ రాస్తున్న ప్రేమలేఖ. ఈ మధ్య నువ్వు సినిమాల్లో కనిపించడం మానేశావు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ నిన్ను గాని సినిమా డైరెక్టర్లు నిర్మాతలు బుక్ చేసుకోవడం మానేసినట్లయితే నాకు వెంటనే ఉత్తరం రాయి. నేను మా ఆవిడ నగలు మా ఇల్లు అమ్మేసి నీతో సినిమా తీస్తాను. అయ్యే బాబోయ్, నీకే పోయి కావచ్చుందయ్యా. నా నగలు నా ఇల్లు అమ్మేసి
ज्योति लक्ष्मी तो सिनेमा चूस्तावा निपे ज्योति लक्ष्मी कावस वच्चिंदा ज्योति लक्ष्मी यस दीनि नेने अन्नानु एवरकन्नारु गुर्तुलेदु चाला अवसरं గుర్తు చేసుకోండి సార్ అబ్బబ్బబ్బా ఏంటయ్యా నీ గొడవ ఎంతో మందికి అమ్ముతుంటాం ఎంతో మంది కొంటుంటారు ఇదో బిజినెస్ ఎవరిని గుర్తు చేసుకోమంటావు అది కాదు సార్ బాగా ఆలోచించండి ప్లీజ్ ఈ కాయిన్ నాకు దొరికిన ప్లేస్ లో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది అవునండి ఇది పోగొట్టుకున్న మనిషి ఆ నలుగురు రేపిస్ట్ని చూసి ఉండొచ్చు మేబీ ఎ ఛాన్స్ లేదా నలుగురిలో ఒకడై ఉండొచ్చు ఐ సీ కానీ గుర్తు రావడం లేదయ్యా ఈ కాయిన్ కలెక్షన్ హాబీ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనుకుంటాను చాలా తక్కువ మంది ఉంటారు కొందరికి స్టాంప్స్ కలెక్షన్ కొందరికి ఎన్నో దేశాల కాయిన్స్ ను సేకరించడం ఇంకొంతమందికి అరుదైన ఉత్తరాలు సంపాదించడం అదొక హాబీ ఆ హాబీని ఎక్స్‌ప్లాయిట్ చేసి ఆ మనిషిని పట్టుకోగలిగితే మీరు ఈ విషయంలో సహాయం చేయాలి Thank you.
బాయిగారికి జరిగింది పేడకలని మర్చిపోలేను వసంతతో జరగబోయే జీవితాన్ని ఊహించలేను తన ముఖాన్ని చూడలేను వసంత నాకు చచ్చిపోయిందంత సమానం నా కోసం ఉత్తరాలు రాయబారాలు ప్రయత్నాలు వద్దు గ్యాస్ ఏదో లీక్ అవుతున్నట్టు చూడు వాసన వస్తుంది లేదండి ఆఫ్ చేసే ఉంది
దారి మార్చవే కీడు కాళి వైతే కాలి కింద అడుగును చూడు నిను అడిచేవాడు మృత్యువును మించే హాని ఎక్కడుంది ఎంత గాయమైనా పాని తీరుతుంది అందుకే పదముందుకే లోకమే రాదని వెనకే మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చిత్తి ఒడికి చేరకు ప్రాణమన్నది బంగారు పెన్నిది నూరేళ్ళు నిండుగా జీవించమన్నది వేటాడు వేళతో పోరాడమన్నది మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు హలో చంద్రం ఎందుకు వచ్చావు నా ఉత్తరాలు అందలేదా అందాయి కానీ టైం లేదు వసంతకి ఎలా ఉందని అడగవా అడగడానికి ఏముందని అసలు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు ఏం జరగలేదా ఏమీ జరగలేదా ఏం జరగనట్లుగా నువ్వు అనుకుంటే ఏమీ జరగనట్టే ఇదే నీకు జరిగితే ఇలా మాట్లాడగలవా నీ కళ్ళ ముందే గీతనవరణ ఎత్తుకుపోయి మానభంగం చేస్తే అప్పుడు కూడా ఇలాగే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో ఇదే పరిస్థితి నాకొస్తే చావనైనా చస్తాను గాని భార్యను వదిలేసి నా ప్రాణాల కోసం పిరికి బందలా పారిపోయాను ఒకవేళ నేను లేనప్పుడు గీత మీద ఇలాంటి అగాయిత్యమైనా జరిగితే నువ్వు వసంత కేసిన శిక్ష మాత్రం నేను నా భార్యకు వేయను మహానుభావుడు మహానుభావుడు పుణ్యపురుషుడు ఇలాంటి మాటలంటే నాకు అసహ్యం అందరూ మనుషులమే మనుషుల్లా బతికి మనుషుల్లా ప్రవర్తిస్తే చాలు ఒరే నువ్వు బలహీనుడివి వాళ్ళు బలవంతులు నిన్ను కొట్టారు వసంత మానభంగం చేశారు రెండూ ఒకటే రెండూ గాయాలే కాలంతో పాటు ఏ గాయమైనా మానిపోతుంది నన్ను మూర్ఖుల్లా తీసిపారాయికరా వసంతకి ఎటువంటి దెబ్బలు తగిలిన్నా ఇంకేమైనా జరిగినా నేను తట్టుకోగలిగేవాడిని తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడిని కానీ అది గాయం కాదురా శీలం ఆడదానికి పవిత్రమైన బ్రహ్మదారా దత్తం నా భార్యను పరాయవాళ్ళు చింత చేశారన్న మాట తలుచుకుంటేనే స్త్రీని విస్తరాలతో పోల్చావు గనక ఎంగిలి అనే మాట అనగలుగుతున్నావు మగవాడు ముళ్ళు కాదు ఆడది అరిటాకు కాదు దయచేసి నీ అభిప్రాయాలు మార్చుకో ఆ బ్రహ్మకి ఆరాధన శైలానికి ఏ సంబంధం లేదు వసంత నిన్ను మోసం చేయలేదు ద్రోహం చేయలేదు తన చావబతుకుల్లో పడుంటే నువ్వు తన్ను వదిలేసి వెళ్ళిపోయినా నిన్ను నిందించలేదు ఎప్పటికైనా వస్తావని తన్ని చేరదీస్తావని ఆశగా ఎదురు చూస్తుంది చంద్రం నువ్వు అనుకునే పతివ్రతలు అందరికంటే ఉత్తమరాలరా వసంత ఒక్కసారి వచ్చి నీ భార్య మొహం చూడరా అదొక్కటే నాకు చేతకా ఆ నలుగురు నిన్ను మామూలుగా కొట్టేసారు గాని నీ రెండు కళ్ళు పొడి చేసావు కాళ్ళు రెండు నరికేసో పడేసుంటే ఈ శీలం పోయిన భార్య నీకు సేవలు చేయాలని తప్పించిపోయేవాడు ఆపరా నీ లెక్చర్ ఆపు వసంత నేను ఎంత గాఢంగా ప్రేమించుకున్నావో నాకు తెలుసు వసంతకు తెలుసు కానీ శీలం పోయిన భార్యతో నన్ను నేను మోసం చేసుకుని ఏమీ జరిగినట్టు సంసారం చేయలేను అయిపోయింది నా జీవితం అంతా నాశనం అయిపోయింది నువ్వు వెళ్ళి నేను రాను ఇక నీతో వాదించి లాభం లేదు వచ్చే 25 నుంచి కేస్ ట్రయల్ మొదలవుతుంది అందులో నువ్వు ప్రత్యక్ష సాక్షివి నువ్వు వచ్చి నేను రాను ఆ కేసుకి నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు కోర్టులో సాక్ష్యం చెప్పి తీరాలి లేకపోతే వారెంట్ పంపించి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కోర్టుకి అధికారం ఉంది అంతదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అయితే రానంటావు రాడు అవునయ్యా శీలం పోయిన పిల్లతో మా వాడెందుకు కాపురం చేయాలి వాడు మగాడు నువ్వు అంటే 100 మంది ఆడపిల్లల తండ్రులు వచ్చి వాడి కాళ్ళు కడుగుతారు అయినా ఇది మా మూడు పిల్లలకి సంబంధించిన విషయం మధ్యలో నువ్వెవడవి అని మా వాడు అడిగితే విన్నావుగా ఇక వెళ్ళొచ్చు సిగ్గులేదురా మాట అంటానికి బాబాయ్ నోర్వై శీలం అంటే ఏమిటో నీకు తెలుసురా అసలు నీకు శీలం ఉందా 5 భర్తలున్నా ద్రౌపదిని పతివ్రత అన్నారు అలా ఎందుకన్నారో ఆలోచించు శీలం పతివ్రత దేవత అంటూ మాయ మాటలు చెప్పి ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆడవాళ్ళని నడిచి ఉంచుతారా శివ మంచి పని చేసావు నాకు టెలిగ్రామ్ ఇచ్చి ఈ వెధవకి ఎలా చెప్పాలో నాకు తెలుసు చంద్రం ఫైనల్ గా చెప్తున్నా విను బుద్ధిగా మనసు మార్చుకో వెళ్ళి కోర్టులో ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పు పెళ్లినాడు అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు గుర్తుంచుకుని మరీ వసంతో కాపురం చేయి అలా చేస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుంది అలా చేయకపోతే అదంతా మదర్ టెరీసా ఆశ్రమానికి రాసేస్తాను ఆలోచించుకో
నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానయ్యా. మగవాళ్ళంతా నీలో ఆలోచించగలిగితే పద వెళ్ళ. నెక్స్ట్ కేస్ సెక్షన్ 176/94 ఐపీసీ 376 వసంత మానభంగం కేసు అండి. ప్రొసీడ్ ది కేస్. ఇది ఇన్ కెమెరా కేసు. కోర్టు వారు అనుమతి పొందిన వారు మాత్రమే లోపల ఉండవచ్చు. మిగతా వారంతా బయటకు వెళ్ళిపోవాలండి. ఒకటవ ముద్దాయి తోట జానకిరామ్ ఉరఫ్ జాకీ, రెండవ ముద్దాయి చిట్టూరు జగన్, మూడవ ముద్దాయి చాపరాల చిట్టిబాబు, నాలుగవ ముద్దాయి బొర్రా నగేష్. మీరే కదా? మీరు నలుగురు ముద్దాయిలు 1994 ఆగస్టు నెల 14వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆవుల చంద్రశేఖరరావు అతని భార్య వసంతతో స్కూటర్ మీద నాగార్జున సాగర్ నుంచి వస్తూ ఉండగా హైదరాబాద్కి 15వ కిలోమీటర్ రాయి వద్ద సదర్ చంద్రశేఖరరావును కొట్టి అతని భార్య వసంతను ఎత్తుకుపోయి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలప్రయోగంతో ఆమెను శారీరకంగా గాయపరిచి తదుపరి మీరు నలుగురు ఫిర్యాది వసంతని సామూహికంగా మానభంగం చేశారని ఇండియన్ పీనల్ కోడ్ 376వ సెక్షన్ ప్రకారం మీరు శిక్షార్హులని మీ నలుగురి మీద అభియోగం మోపబడింది. మీరు ఆ నేరం చేసినట్టు అంగీకరిస్తున్నారా? అయితే విచారణ జరిపించండి. యువర్ ఆనర్, ఫిర్యాది వసంతని ప్రథమ సాక్షిగా ప్రవేశపెడుతున్నాను. సాక్షిని పిలిపించండి. ఆవుల వసంత, ఆవుల వసంత, ఆవుల వసంత. చెప్పమ్మా, దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పు. నీ పేరు? వసంత. నీ భర్త పేరు? చంద్రశేఖరరావు. 1994 ఆగస్టు 14వ తేదీన ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పమ్మా. ఆ రోజు నేను మా వారు నాగార్జున సాగర్ వెళ్లి తిరిగి వస్తున్నాం. ఎలా వస్తున్నారు? స్కూటర్ మీద. ఏ రూట్ లో? ఘాట్ రూట్ లో. ఎన్ని గంటలకమ్మా? రాత్రి 10 గంటలకి. అప్పుడు వాతావరణం ఎలా ఉందో చెప్పగలరా? ఉరుములు మెరుపులు ఉన్నాయి. ఇంకా వర్షం మొదలవలేదు. అప్పుడు ఏం జరిగింది? నలుగురు మనుషులు. చెప్పమ్మా. మా మీద పడి మా భర్తను కొట్టారు. ఇప్పుడు చెప్పగలవా ఆ నలుగురు నిన్నేం చేశారో? నేను భయంతో పారిపోతుంటే నా వెంట పడి నన్ను లాగి నన్ను కొట్టి మానభంగం చేశారు. చూడమ్మా, నిన్న రాత్రి బలవంతంగా మానభంగం చేసిన నలుగురు నీకు గుర్తున్నారా? వాళ్ళిప్పుడు ఈ కోర్టులో ఉన్నారా? గుర్తుపట్టి చూపించగలవా? వాళ్ళు నిన్ను బలాత్కరిస్తున్నప్పుడు నువ్వేం చేశావమ్మా? ప్రతిఘటించాను, అరిచాను, కొట్టాను. తర్వాత? బలవంతంగా నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను ఒకరి తర్వాత ఒకరు. చాలమ్మా చాలు, ప్లీజ్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయొచ్చు.
థాంక్ యూ యువర్ ఆనర్ చూడమ్మా నీ భర్తను కొట్టి నిన్ను మానభంగం చేసిన నలుగురు వ్యక్తులు వీళ్ళే అన్నావు అవునా అవును వీళ్ళలో నీ భర్తను కొట్టింది ఎవరమ్మా అబ్జెక్షన్ యువర్ ఆనర్ రాత్రిపూట చీకట్లో ఏ వ్యక్తి కొట్టాడో ఏ వ్యక్తి ఎత్తుకుపోయాడో వివరంగా చెప్పడం అసాధ్యం ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ వసంతకి న్యాయం జరగాలని కోరుకోవటం ఎంత న్యాయమో నిరపరాధులు శిక్ష పడకుండా చూడటం కూడా అంతే న్యాయం అందుకే వివరంగా అడుగుతున్నాను అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ చెప్పమ్మా ఈ నలుగురిలో ఎవరిని భర్తను కొట్టారు చెప్పలేవా పోనీ నువ్వు పారిపోతుంటే ఈ నలుగురిలో ఎవరిని వెంటపడ్డారు అది చెప్పలేవా సరే ఈ నలుగురిలో ఎవరు నిన్ను ఎత్తుకెళ్లారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇది హఠాత్తుగా జరిగిన సంఘటన దాన్ని ఒక ఆర్డర్ లో చెప్పమని డిఫెన్స్ వారు అడగడం చాలా అన్యాయం ఫిర్యాదిని కన్ఫ్యూజ్ చేసి కేసుని పక్కదారి పట్టిస్తున్నారు క్షమించాలి యువర్ ఆనర్ ఎవరు తన భర్తను కొట్టారో ఎవరు తనని ఎత్తుకెళ్లారో చెప్పలేని వ్యక్తి చుట్టూ చీకటి ఆవరించి ఉంటే తనని మానభంగం చేసింది ఈ నలుగురు వ్యక్తులే అని ఎలా చెప్పగలిగింది ఆ సమయంలో ఉరుములు మెరుపులు ఉన్నాయని ఇంతకు ముందే ఫిర్యాది చాలా స్పష్టంగా చెప్పింది డిఫెన్స్ వారు సరిగ్గా వినలేదేమో అబ్జెక్షన్ సస్టైన్ అటువంటి సమయంలో జరిగిన దుర్ఘటనని గుర్తుంచుకోవడం సాధ్యం కాదనుకుంటాను యు కెన్ ప్రొసీడ్ విత్ అదర్ క్వశ్చన్స్ చూడమ్మా నిన్ను ఎత్తుకు వెళ్ళారు అన్నా ఎక్కడికి తీసుకెళ్లారు ఒక పాడుబడిన ఇంట్లోకి అక్కడ ఏం చేశారు మానభంగం చేశారని అంత సులువుగా చెప్తే సరిపోదమ్మా మానభంగం అంటే ఏమిటో నువ్వు అనుకునేది నేను అనుకోకపోవచ్చు కోర్టు వారు వేరేలా అనుకోవచ్చు ఏ చర్య నువ్వు మానభంగం అనుకుంటున్నావో భారతీయ శిక్షాస్మృతితో దానికి వేరే అర్థం ఉండొచ్చు నీకు న్యాయం జరగాలని నువ్వు కోరుకుంటే నేను అడిగే ప్రశ్నకు సమాధానాలు స్పష్టంగా చెప్పాలి తప్పదు ఒక పాడుబడిన ఇంట్లోకి నిన్ను తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారు చేతులతో నొక్కి పెట్టి అంటున్నావు ఎక్కడ ఎలాగా కాళ్ళు నొక్కి పట్టుకున్నారా లేదు అయితే ఎంతమంది ఇద్దరు ఎక్కడ నొక్కి పట్టుకున్నారు కాళ్ళు అంటే నడుం నుంచి కింద వరకు కాళ్ళు అని అంటారమ్మా ఎక్కడ నొక్కి పట్టుకున్నారు ఇప్పుడు చెప్పమ్మా నీ కాళ్ళలో ఏ భాగం మీద చేతులు వేశారు తొడల మీద చేతులు వేసి నాలుగు చేతులు తొడల మీదే వేశారా మరెన్ని చేతులు రెండు చేతులు రెండు చేతులు మిగతా రెండు చేతులు పాదాల దగ్గర పట్టుకున్నాయి తర్వాత బలవంతంగా కాలు విడదీసి అయితే నీ ఒంటి మీద అప్పుడు బట్టలు లేవా ఉన్నాయి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఫిర్యాది ఒంటి మీద బట్టలు ఉండగానే మానభంగం జరిగిందన్నమాట అబ్జెక్షన్ యువర్ ఆనర్ మానభంగం చేయడానికి ఒంటి మీద బట్టల్ని పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు ఏమ్మా అప్పుడు నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ బట్టలు పైకి లాగేశారు నొక్కున్నావా లేదు మరేం చేశావు చేతులతో చేతులతో వాళ్ళు తోసేశావా అవును అంటే నీ చేతులు ఫ్రీగానే ఉన్నాయన్నమాట మరి ఇందాక నీ చేతులు పట్టుకునే ఉన్నారన్నావు అవును ఇద్దరు నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు అంటే ఇద్దరు నీ కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు నీ చేతులు పట్టుకున్నారు అంటే ఐదో వాడిచ్చి మానభంగం చేశాడా అయితే వాడవడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ కేసులో ఐదో ముద్ద అన్నాడని ఆ అమాయకురాల చేత బలవంతంగా ఒప్పించాలని చూస్తారు డిఫెన్స్ వారు నో మీ అనవసర ప్రశ్నలతో ఆమెను కన్ఫ్యూజ్ చేయకండి కోర్టు వారి మాటల్ని గౌరవిస్తున్నాను చూడమ్మా మాటలతో చెప్పలేకపోతే నేను అడిగే ప్రశ్నలకి కాగితం మీద జవాబు రాయి ఎదురెదురుగా నీ మీద పడుకుని ఏం చేశాడు
ఏంటి లాయర్ గారు కేసు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మానభంగం జరిగిందని ఏ ఆడదైనా కోర్టుకి ఎక్కితే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది రేప్ చూద్దాం ఇంకెంతసేపు తట్టుకుంటుందో చూడమ్మా డిఫెన్స్ లాయర్ అడిగే ప్రశ్నలకు వెంటనే రాయాల్సిన అవసరం లేదు నిదానంగా ఆలోచించుకొని రాయి యువరానర్ వసంత తనకు జరిగిన అన్యాయాన్ని బొమ్మలతో చూపించేందుకు మీ అనుమతిని కోరుతున్నాను డిఫెన్స్ వారికి అభ్యంతరం ఉండదనుకుంటాను లేదు చెప్పిన రాసిన బొమ్మలతో చూపించిన ఏ అభ్యంతరం లేదు దెన్ ప్రొసీడ్ అమ్మా వసంత ఆ రాత్రి ఏం జరిగిందో ఈ బొమ్మల్ని ఉపయోగించి చెప్పమ్మా అబ్జెక్షన్ యువరానర్ ఫిర్యాది బొమ్మలు గీసి చూపిస్తుంది అనుకున్నాను కానీ ఇలా బొమ్మలతో చూపిస్తుందని నేను అనుకోలేదు మీరు ఏమనుకున్నారన్నది ముఖ్యం కాదు ఏమన్నారన్నదే ఇక్కడ ప్రధానం కానీ ఆ బొమ్మల్ని చూడండి ఆడబొమ్మ అందమైనది మగ బొమ్మలు వికృతమైనవి తెచ్చి ప్రాసిక్యూషన్ వారు క్లయింట్ల నలుగురు క్రూరులని ఫిర్యాది అమాయకురాలని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారు ఐ అబ్జెక్ట్ టు దిస్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అమ్మా వసంత ఆ బొమ్మల్ని ఉపయోగించి నీకు జరిగిందంతా చూపించు బొమ్మలతో ఇంతకన్నా ఎక్కువగా ఏం చూపించగలరు చెప్పండి అందుకనే ఇంకా వివరాలు కోరుతున్నాను గ్రాంటెడ్ అప్పుడు నీకు బాధ కలిగిందా ఎక్కడ అక్కడ అక్కడ అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యువర్ ఆనర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇవన్నీ మానభంగాన్ని పురుషుడి దృష్టితో ఆలోచించి అడిగే ప్రశ్నలు రేప్ అంటే అక్కడ మాత్రమే జరుగుతుంది అనుకోవటం చాలా పొరపాటు ఇట్స్ అన్ అప్రెషన్ అటాక్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ అభిమాన భంగం మానభంగం జరుగుతున్నంతసేపు ఆమె అనుభవించిన మానసిక క్షోభ కంటే ఇప్పుడు ఈ కోర్టు బోన్లో నిలబడి డిఫెన్స్ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ దారుణం మన వ్యక్తిగత అభిప్రాయాలకి ఇక్కడ స్థానం లేదు చట్టాన్ని అనుసరించి విచారణ జరగాల్సింది మీ క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి ఏమా అప్పుడు రాత్రి 10 గంటలు చుట్టూ చీకటి జరిగింది పాడుబడిన ఇంట్లో జరుగుతున్నంత సేపు నువ్వు కళ్ళు మూసుకున్నావు అవునా అటువంటప్పుడు డిఫెన్స్ లాయర్ పై దురుసుగా ప్రవర్తించిన నేరానికి పర్వతనేని శివని సాయంత్రం వరకు పోలీస్ కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశిస్తున్నాను ఈ ఆంతరింగ విచారణ జరుగుతుండగా అతను కోర్టులో ఉండే అనుమతిని కూడా రద్దు చేస్తున్నాను
దొంగలు కొని కొరలు మీరు జైల్లో చేయడకు కోర్టులో లాయర్ని కొట్టడం నేరం నేరం చేసినందుకు శిక్ష అంతే మీకు అలాగే ఉంటుంది అందరూ నానా మాట్లాడుతున్నారు సిగ్గుతో తలపడిపోయింది చెడిపోయిందంటే నీ మొగుడికి ఏం పని అని అందరూ ఎత్తి పొడుస్తుంటే ఎలా ఉంటుంది అందరూ అంటున్నారని అన్నానే కానీ నేనన్నానా మిమ్మల్ని అందరూ నాన్న మాట్లాడుతుంటే నా కోపం రాదా సరే ఈ కోపం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను ఈ కేసు వదిలేసుకుంటాను నాకు ఇష్టం లేదు నా కారణంగా నువ్వు అవమానాలు పాలవుతున్నావు అయినా ఎవరిని ఉత్తరించాలని ఎవరి ఆనందం కోసం चाला मंदिकी धैर्यानी इंको स्त्री कन्नीलु पेट्टुकोकुंडा उंडडानिकी इदि नी बाध्यत वसंदा तीसुको बाबा माफ कर दो ना गलती हो गई आप बहुत अच्छे सुंदर मुगड़ो है कसुमने को पम उसमने तापम Thank you.
అడివయ్యారి వారు ముందే మాటలతో మంత్ర మమతలతో బంధం వేసేస్తావు నీ మాటే వేదం నీతో లోకం అనిపిస్తావు తీయ తీయ గదమ్మంటే ఏం చెయ్యను సయ్యనక చల్లని నీ ఒళ్ళు పసిపిల్లడి నయ్యారా ఈ తప్పని ఓటమి నీకు ఇష్టమిరా మాటలతో మంత్రం మమతలతో బంధం వేసేస్తావు నీ మాటే వేదం నీతోటే లోకం అనిపిస్తావు నేను వచ్చేసాను అంతా ఓకే ఊరుకో ఇల్లంతా నీట్ గా ఉంది నో డిస్టర్బెన్స్ నువ్వు నీట్ గా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నావు నథింగ్ హ్యాపెన్ ఏమీ జరగలేదు ఓ ఇత జస్ట్ ఫర్ ఎ కంపెనీ సేక్ ఫ్రెండ్స్ అందరూ గొడవ చేస్తే అవును మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారంట కదా వసంత ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీకు నేనున్నాను నువ్వు ఇంకా భోజనం చేయలేదా రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం కూర్చో కూర్చో నీకు నేను వడ్డిస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం వైట్ ప్లేట్ వైట్ రైస్ ఎర్రగా వసంత ఆ రోజు నీ చీర కూడా ఇలాగే ఎర్రగా మానభంగం చేసిన ఆ ముగ్గు స్వరం రిపోర్ట్స్ కి ఈ నలుగురు ముద్దాల రిపోర్ట్స్ కి ఏమాత్రము పోలికే లేదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మీ అనాలిసిస్ లో ఎంత మంది పురుషుల స్వరం దొరికిందండి ముగ్గురు ముగ్గురా అంటే ఆమె మీద ముగ్గురే అఘాయిత్యం చేశారని మీ అభిప్రాయమా అది చెప్పలేము కానీ ముగ్గురు మాత్రం తప్పకుండా చేశారని ఖచ్చితంగా చెప్పగలం మీ రిపోర్ట్ లో వసంత గోడలో కనిపించిన పిగ్మెంట్స్ గురించి రాశారు వాటి గురించి చెప్పండి వసంత గోడలో క్యాడ్మియం క్రోమియం కోబాల్ట్ మెర్క్యూరీ అనే నాలుగు రకాల పిగ్మెంట్స్ కనిపించాయి అవి దేనివో ఏమిటో నిర్ధారించారా లేదు అవేమిటో నాకు అంతు పట్టలేదు దట్స్ ఆల్ యువర్ ఆనర్ వీరియన్ రిపోర్ట్ ని మార్చేశారయ్యా మనం రీఎగ్జామినేషన్ కోసం అడిగితే డిఫెన్స్ వాళ్ళు ఒప్పుకోరు ఇంకే విధంగా నా నిరూపించగలిగితే అప్పుడు అడగచ్చు అన్నట్టు వసంత గోళ్లలో ఓ పిగ్మెంట్స్ ఉన్నాయని రిపోర్ట్ లో ఉంది మీ ఇంట్లో మేడ మీద శివ అనే వ్యక్తి అద్దుకుండేవాడు కదూ రాత్రికి రాత్రి హఠాత్తుగా అతని చేతి ఇల్లు ఖాళీ చేయించారు నిజమేనా చెప్పు ఎందుకు అతని క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది అవునా నువ్వే చెప్పావు కదూ శివకి అతనితో నాటకాల్లో పనిచేసే సరస్వతి అనే అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని దాని కారణంగా ఆమె గర్భవతి అయిందని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో అబార్షన్ తనే చేయించాడని నీకు ప్రత్యక్షంగా తెలిసి బాధపడ్డావు మీ నాన్నగారితో చెప్పి రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించావు అవునా మొత్తానికి వాళ్ళ కళ్ళు వాళ్ళ చేతులతోనే పొడిపించారే హ్యాట్స్ ఆఫ్ లాయర్ గారు శివ ఏమన్నా చేస్తాడేమోనని నాకు కొంచెం భయంగా ఉంది లాయర్ గారు
వాడి సంగతి నేను చూసుకుంటానులే మీరేం కంగారు పడద్దు స్టవ్ తీసుకొచ్చి కిరోసిన్ దాంట్లో పోసి అగ్గి పొల్ల ముట్టేయి గిన్నె తీసుకొచ్చి పాలు దాంట్లో పోసి చాయి పొడేసేయి చాయ్ అయింది టీ అయింది చాయ్ అయింది ఎవడో వచ్చిండు కదా వచ్చిండు ఏం కావాలి నువ్వా ఇక్కడ ఉన్నావేంట్రా ఏం లేదన్నా నాటకాలు ఆడుతుంటే 10 రూపాయలు 10 రూపాయలు కూడా దొరకలేదు గందుకే హోటల్లో చేరినా ఏముంది టిఫిన్ చాలునే అన్న అదే స్పెషల్ టిఫిన్ ఏముంది చెప్పరా దోషం ఏంటది దోషం దోషాలు పాపాలు నాకెందుకురా గడి తినేదన్నా పిండి తీసుకుని పెన మీద సీపిరి కట్టుకొని గట్లగిట్ల ఊడ్చి గింతెడల్పులు వేసి దానిలో మిగిలిన ఉల్లిగడ్డలు రాత్రిపూట మిగిలిన ఆలుగడ్డ కూర వేసి పెట్టడం చూసినవా గడి దోషం ఓహో దోషికొచ్చుంచావా అవన్న టిఫిన్ వద్దు గాని స్వీట్ ఏమైనా ఉంటే పట్రా బహదూర్ షా వాడేవుడు తానిషలాగా సీట్ అన్న అది గోల్ గోల్ ఉంటది మధ్యన బొక్క పెడతారు ఇది తీయగుంటది నాకుంట తినాలి చిచ్చి స్వీట్ ఏం వద్దు గాని టీ పట్రా ఇదే టీ పట్రా పో సహాయ దాగే మొగానికి గదేంది గిదేంది దాని పేరేంది దీని పేరేంది అని గంట పరిశాం చేస్తావా నేను ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు స్పెషల్ ఆర్డరియా స్పెషల్ అంటే ఏంటి ఆర్డినరీ అంటే ఏంటి స్పెషల్ అంటే కప్పులు కడిగిస్తావా ఓహో స్పెషల్ పట్రా పో మనిషి ఎక్కడ ఉన్నాను గ్లాస్ ఎక్కడ పెట్టావు నీ చేతులు గీతులు పడిపోయినా దగ్గర తీసుకోవా రోజులు అలా ఉన్నాయిరా ఏమన్ మొగం చూసినావు పొద్దుగాల పొద్దుగాల ఈయన దొరికాడు ఏందివా నీ పరిశాను నీళ్ళు పందారు ఎదురా పందారు ఎక్కడ ఉంటుంది అడుగులు ఉంటది ఏళ్తాను కలుపుకుంటా కలుపుతా అంటే నువ్వు ఇచ్చే రూపాయలు అడిగి ఏడు పెట్టి కలపకుండా గడపారలు పారలు సుత్తులు కడవెళ్ళి పెట్టి కలుతా అనుకున్నావా ఇట్రా ఇదేంటి చూడు ఈగనయా గది కూడా మేమయ్యాలా తీసుకుని తాగాలి టీలో ఈగలేంట్రా ఈగలు పడకుండా సింహాలు పులులు ఒంటెలు ఎలుగు బంట్లు ఎలుగు బంట్లు పడతాయా తాగు ఏమైంది ఆ రూపాయల సాగి 3 సార్లు పిలిచి తోని పరిశానేంది ఏంట్రా ఇది గుండు పిన్ను పొరలకుండా తులసి జేబులో వేసుకో ఏ మా మేనే చూస్తే గుండు పిన్ను కూడా బిల్లేస్తున్నావా నన్ను ఏడ్రా ఏడి మీ ఓనర్ని బిలు లేడు లేడా ఎక్కడికి లేడు బయటికి పోయిడువా బయటికే ఎందుకు వెళ్ళాడు పక్క ఆటలా సాయి దాగడానికి పోయిండు అబ్బా నాకు నిద్ర వస్తుంది నీకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకో నన్ను డిస్టర్బ్ చేయకు గీతా ప్లీజ్ నాకు పని ఉంది అంత పని ఏమిటో పెళ్ళాం ముందు తీర్చుకుంటా నీకు అర్థం కాదులే నాకు అర్థం కాదా అర్థం అవుతుందా సరే చెప్పు వసంత గోళంలో దొరికిన చర్మంలో 4 పిగ్మెంట్స్ ఉన్నాయని ఎక్స్పర్ట్ చెప్పాడు సాధారణంగా కార్బన్ కనిపిస్తుందట కానీ ఇందులో క్రోమియం కోబాల్ కాడ్మియం మెర్క్యూరీ పిగ్మెంట్స్ ఉన్నాయి నీకెక్కడ అర్థం అవుతుందిలే ఈ 4 ఎలా వచ్చాయో అర్థం కాక నా తల పగిలిపోతుంది దానికి తల పగలు కొట్టుకోవడం ఎందుకు వెళ్ళి మీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ని అడగచ్చుగా ప్రొఫెసర్ కోటేశ్వరరావు మీరు ఏం చేస్తుంటారు సివిఆర్ ఉమెన్స్ కాలేజ్ లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తున్నాను దీన్ని మీరు చూసారా చూశాను మా కాలేజీలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ శివగారు దీని కాపీని నా దగ్గర తీసుకొచ్చి నాతో సంప్రదించారు మీ అబ్జర్వేషన్స్ ఏమిటో చెప్పండి క్రోమియం కోబాల్ట్ కాడ్మియం మెర్క్యూరీ ఈ 4 మెటల్స్ తో పిగ్మెంట్స్ తయారు చేసి కొంతమంది పచ్చబొట్టు వేయడానికి ఉపయోగిస్తారు పచ్చబొట్టుకి ఆ కెమికల్స్ ఎందుకు ఉపయోగిస్తారండి వాటితో వేసిన పచ్చబొట్టు లోపల చర్మం మీద శాశ్వతంగా ఉండిపోతుంది ఆ కెమికల్స్ గోడల్లోకి వచ్చే అవకాశం ఉందండి ఉంది ఆ పచ్చబొట్టు ఉన్న చోట గట్టిగా రక్కితే లోపల చర్మం గోడలోకి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ యువర్ ఆనర్ వసంత చేతి గోళ్లలో 3 ఇంట్లో మెటాలిక్ పిగ్మెంట్స్ దొరికాయని ఈ రిపోర్ట్లో ఉంది అంటే ముద్దాయిల్లో ఎవరికో వీపు మీదో భుజం మీదో పచ్చబొట్టు ఉంటుంది అక్కడ రక్కటం వల్లే ఆయన చేతి గోళ్లలోకి పిగ్మెంట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ముద్దాయిల్లో ఎవరికన్నా వీపు మీదో భుజం మీదో పచ్చబొట్టు ఉందేమో పరిశీలించే అవకాశం కల్పించమని మిమ్మల్ని కోరుతున్నాను ఎంత పెద్ద క్రిమినల్ అయినా చిన్న క్లూ ఇచ్చేస్తాట నీకు జ్వరం వచ్చిందయా ఇక్కడే ఉండు చూద్దాం యువర్ ఆనర్ ముద్దాయిల్లో 3 హాజరయ్యారు అంటే ఆ 4 వ్యక్తికి తప్పకుండా పచ్చబొట్టు ఉంటుంది కావాలనే డిఫెన్స్ వారు అతన్ని హాజరుపరచలేదు ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ నిన్నటి నుంచి నా క్లయింట్ జగన్ జ్వరంతో బాధపడుతున్నాడు ఇందాక మరీ ఎక్కువైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నెక్స్ట్ హియరింగ్ లో మెడికల్ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేస్తాను కేసును రేపటి వాయిదా వేస్తున్నాను థాంక్యూ యువర్ ఆనర్
ఒక్కసారి పచ్చబొట్ట ఆధారంతో నేను దొరికిపోతానంటారా? శిక్ష పడిపోతుందేమోనని భయమేస్తుంది సార్. మీకు ఆ భయం ఉంటేనే కా మాకు బిజినెస్ ఉండేది. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, భరిస్తాను. ఎవరి కోసం భరిస్తావు? అది కాదు సార్, ఎలాగైనా ఈ కేసు నుంచి నన్ను మీరే కాపాడాలి సార్. ఇదిగో ఊరికే నష్టపెట్టకు. ఈ నేరం ఎందుకు చేశావు? ఇలాంటి తప్పులు చెయ్యొచ్చా అని నిన్ను అడగటానికి నేనే సంఘ సంస్కర్తను కాదయ్యా, లాయర్ని. కేసులో ఇరుక్కున్నావు, అది నీ కర్మ. నిన్ను తప్పిస్తాను, అది నా బిజినెస్, దట్స్ ఆల్. అవసరం అయితే ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందని, సరసంలో నిన్ను రక్కిందని రుజువు చేస్తాను. ఓకే? అలాగే సార్. కావాలనే ఆ పచ్చబొట్ట ఉన్న వాడిని తప్పించారయ్యా, ఇక డాక్టర్ సర్టిఫికెట్ చూపించి వాయిదాల మీద వాయిదాలు కోరతారు. ప్రొఫెసర్ గారు, ఆ పచ్చబొట్ట చెరిపేసే అవకాశం ఏమైనా ఉందా? ప్లాస్టిక్ సర్జరీతో సరి చేయొచ్చు. ఎలుక బోన్ లో పడిపోయిన ఎలుక ఎక్కడెక్కడో తిరుగుతూ దొరికిందేదో తింటూ హాయిగా ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగే ఎలుక. ఇప్పుడు చూడు కంగారుగా భయం భయంగా. ఇది ఒక బతుకేనా? ఆ వసంత, ఇలాగే చూస్తూ ఉండు, నేను గమ్మత్తు చేస్తాను. It's too late to get operated. Hello, sir. Oh, Jagan. The great Chittur Jagan. What, Shiva? Itne ochada, tisko chava. Vendu no. Hmm. Sir, garu. Jagan lungi paid. Approver ka marda one kontna. Is it? Aun, sir. Na nelagena kapadan, sir. Very good, very good. Chala manchina na in tisko na vaya. Nik siksha koda da kutundi. Thank you, sir. Ah. Sir. మీరు మిగతా ఫార్మాలిటీస్ చూసుకోండి, నేను అర్జెంట్ గా కాలేజ్ కి వెళ్ళాలి. ఓకే ఓకే, యు ప్రొసీడ్, గుడ్ లక్. థాంక్యూ. డియర్ స్టూడెంట్స్, అకార్డింగ్ టు అవర్ ప్రిన్సిపల్స్ విషెస్, ఐ యామ్ గోయింగ్ టు టేక్ యువర్ ఫిజిక్స్ క్లాస్ టుడే. ఎక్స్క్యూజ్ మీ ప్రిన్సిపల్ గారు, ఈ రోజు నన్ను క్లాస్ తీసుకోమన్నారు, మిమ్మల్ని ఒకసారి ఆఫీస్ కి వచ్చి కలవమన్నారు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సర్వీసెస్ ఇంకా అవసరం లేదని కమిటీ నిర్ణయించింది. అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల జీతం గాని, నెల రోజుల ముందు నోటీస్ గాని ఇవ్వాలి. ఇందులో డబ్బు ఉత్తరం ఉన్నాయి. ఐఎమ్ సారీ. నా వర్క్ నచ్చలేదా మేడం? నో నో, మేడం ఉద్దేశం అది కాదు. అవును, మీరు చాలా స్ట్రిక్ట్ టీచర్, స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ లైక్ చేస్తున్నారు. కానీ చెప్పండి మేడం. చెప్పండి మేడం, ఈ మర్యాదలన్నీ ఎందుకు? మిస్టర్, నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. ఇది పరువు గల కుటుంబాల నుంచి వచ్చి చదువుకునే అమ్మాయిల కాలేజీ. అంత పరువు భయపడి నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నాటకాలే సమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు చెడిపోయిన ఆడదాంతో. షటప్! ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తాను. ఏంటి చంపుతా? మిస్టర్ శివ ప్లీజ్. ఇదేలా పరిస్థితి మేడం మీ మాటల్ని? ఏ మెన తప్ప ఇంకా అడుగుతున్నారా? అమ్మాయిల కోసం కాలేజ్ నడుపుతూ ఒక స్త్రీ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా? అన్యాయానికి గురైన ఒక ఇల్లాలకి అండగా నిలబడినందుకు నన్ను ఉద్యోగాన్ని తీసేస్తారా? అది మా ఇష్టం. మాది ప్రైవేట్ కాలేజ్, నీది టెంపరీ ఉద్యోగం. నీకు రావాల్సింది ఏదో నీకు ఇచ్చేశాం. నౌ యూ కెన్ గెట్ అవుట్. The velocity of the sound
in the air is equal.
న్యాయమూర్తి గారు న్యాయం కోసం తీర్పుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి జనంలో సహనం నశించిపోయింది న్యాయం అనేది న్యాయస్థాన గోడల మధ్య లా పుస్తకాల మధ్య కోర్టు మర్యాదల మధ్య మాటల గాలడీల మధ్య ఇరుక్కుపోయిందని జనం భావించిన రోజున ఇలాగే వీధుల్లోకి వస్తారు వీధుల్లోకి వచ్చి పోరాటాలు జరిపితే గానీ తమకు న్యాయం జరగదని భావిస్తారు దయచేసి కోర్టుల మీద నమ్మకం కలిగేలా చేయమని మనవి చేసుకుంటున్నాను కానీ మిస్టర్ శివ 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు ఇది మన న్యాయశాస్త్ర మౌలిక సూత్రం కానీ ఆ సిద్ధాంతం ఎవరికి ఉపయోగపడుతుంది డబ్బున్న బడాబడా నేరస్తులకి సాక్ష్యాలు తారుమారు చేయడానికి న్యాయం కంట్లో దుమ్ము కొట్టడానికి నువ్వు చెప్పేది నిజమే శివ చట్టంలోని ప్రతి లొసుగుని వాళ్ళు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని ఎదుర్కొని న్యాయం సాధించాలంటే ఏం చేయాలి బలహీనులంతా కలిసికట్టుగా పోరాడాలి సంఘటిత ప్రజా చైతన్యం ముందు ఏ శక్తి నిలవదు అదే చట్టాన్ని మారుస్తుంది అదే న్యాయాన్ని సాధిస్తుంది నీ ఆశయాలతోను ముందుకెళ్ళు వ్యక్తిగతంగా నేను నిన్ను అభినందిస్తున్నాను యాండి నేను రానండి చంద్రాన్ని చూస్తే నాకు భయం మళ్ళీ ఏం మాట్లాడతాడో ఏమీ అండ మనం వెళ్ళను సంతోషిస్తాడరా హలో హలో రండి ఉండండి ఓ చిన్న జోక్ చేద్దాం వసంత ఎవరొచ్చారా చూడు నీ చిన్నప్పటి ఫ్రెండ్ చాలా దూరం నుంచి వచ్చింది గీత అవును చాలా దూరం నుంచి ఆ ఇంటి నుంచి ఇంటి దాకా జోక్ నా మీదేనా గీత అవి పెట్టుకెళ్ళిపోదావా మాఫ్ కేజీ వసంత ఇది నీకు ఇది నీకు మల్లె పువ్వులు మిఠాయిలు వసంత వీళ్ళిద్దరు మనకేదో ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టున్నారే ఏదైనా గుడ్ న్యూసా ఏం గీత అవును చాలా గుడ్ న్యూస్ జగన్ వాళ్ళు దొరికిపోయారు దొరకలేదు నువ్వే పట్టుకున్నావు అవునా అరే నీకెలా తెలుసు ఒరే ప్రాణాలకు తెగించి నువ్వు న్యాయం కోసం పోరాడుతుంటే నేను కనీసం ఇన్ఫర్మేషన్ అయినా సంపాదించలేనా ఎనీహో రేపటితో కేసు ముగిసినట్టే ఆప్కా వైవాహిక్ జీవన్ సుందర్ హై నీకు హిందీ వచ్చని మాకు బాగా తెలుసు వాళ్ళని విసికించు పద అచ్చా కొంచెం చల్తే హై గుడ్ నైట్ గుడ్ నైట్ వాళ్ళొచ్చారు ఇవిచ్చారు మళ్ళీ మన మొదటి రాత్రిని గుర్తు చేశారు కదా నాకెందుకో నువ్వు మొదటి రాత్రి కంటే చాలా అందంగా సెక్సీగా కనిపిస్తున్నావు నీ మీద మోచపడ్డంలో తప్పే ఉంది ఆ నలుగురు పాప ఎంతో భవిష్యత్తు నా నలుగురికి శిక్ష పడబోతుంది నాకు చాలా బాధగా ఉంది నీకు ఇంకా బాధగా ఉండాలిగా ఎంతైనా ఆ సంబంధం కదా ఇష్టం లేదా మరో ఆ రోజు నలుగురు కలిసి ముద్దు పెట్టారు అప్పుడు ఇష్టమైందా ఇష్టం అయ్యే ఉంటుంది ఆడదానికి ఇష్టం లేనప్పుడు ఒక్కరు కానీ నలుగురు కానీ ఏం చేయగలరు నీకు ఇష్టమయ్యే ఉంటుంది పైగా వాళ్ళు నాకంటే బలవంతుడు నాకంటే అంతగాడు కదా మొట్టమొదట మొగుడు సంసారం సంప్రదాయం అని భయపడిపోయి ఉంటాం ఆ తర్వాత వెళ్ళి వెళ్ళిగా ఇరుగిపోయి వాళ్ళు చూపించే కొత్త కొత్త లోకాల్లోకి వెళ్ళిపోయి ఉంటాం కదా వసంత బాగా గుర్తు తెచ్చుకో తల్లిట ఒక్కసారి కదా లేక పొత్తు కూడా చెప్పరా
నలుగురికింతసారిగా నలిగిన తనవి ఇప్పుడు నాకింత ఇబ్బంది ఉంది కదా. చెడిపోయిందని దుర్బల అశాస్త్రీయమైన భావజాలానికి లోనైన హతుడు తన వికృత మనస్తత్వంతో నిందితురాలి మనోభావాల్ని అభిమానాన్ని రెచ్చగొట్టాడు. ఆమె లోగడ గురైన పైశాచికత్వాన్ని మళ్లీ మళ్లీ ఆమె ఎడ ప్రదర్శించాడు. నిర్బంధ భావావేశానికి లోనై స్వీయ రక్షణ కోసం ఓ మహిళ చేసే ప్రయత్నంగా న్యాయస్థానం ఈ కేసును పరిగణిస్తూ వసంతను నిర్దోషిగా తీర్మానిస్తుంది.